Hi, this is Raghu again. Ipudu live example to Boolean search ela rayalno explain chestanu ee topic lo. So for example, first okay example ichi live requirement idi. So example senior quality specialist manaku job description icharu complete ga. So manam first cheyalsindi vaallu ichina job description complete ga okasari ఒకటికి 2 times గాని 1 or 2 times గాని కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఎగ్జాక్ట్ గా వాళ్ళ క్లయింట్ ఏం అడుగుతున్నారు అనేది మనం అర్థం చేసుకొని ఆ స్కిల్స్ మాత్రం మనం హైలైట్ చేసాం ఇక్కడ. సో అవి తీసుకొని మనం వాటిని బూలియన్ సెర్చ్ అనేది ఎలా రాయాలి అనేది ఇక్కడ చూస్తాం. ఇక్కడ క్లయింట్ వచ్చి మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి పెద్దగా ఉంది. వాళ్ళు ఇచ్చిన మెయిన్ వాళ్ళు క్లయింట్ వాళ్ళు ఏం అడుగుతున్నారో దాన్ని మాత్రం నేను హైలైట్ చేశాను ఇక్కడ. ఎక్స్పీరియన్స్ డెవలపింగ్ టెస్ట్ కేసెస్ యూజింగ్ టెస్ట్ ఆటోమేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ JUnit అండ్ TestNG as well as Selenium. Then strong core Java knowledge is highly preferable. And then good database concepts and experience preferably with SAP HANA, Sybase and PostgreSQL. ఇక్కడ వీటిలో ఆ స్కిల్స్ మనం తీసుకొని బూలియన్ సెర్చ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వాలిటీ స్పెషలిస్ట్ అంటే మనకు కొన్ని స్కిల్స్ అర్థం అవుతాయి. మేబీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రిక్రూటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. QA నేను ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. QA ఆర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఆర్ quality analyst or automation tester or quality specialist bracket close చేశాను. And quotation marks automation quotation marks and Selenium and core Java here. So core Java quotation marks and main important core Java is highly preferred. Good database concepts and experience preferably with SAP HANA and ఇంకా ఏమడిగారు SAP HANA తో పాటు Sybase is an important one and PostgreSQL ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అండ్ దెన్ సెకండ్ మోడల్ ఇంకో వేరే విధంగా ట్రై చేద్దాం. సో So quality specialist, bracket open, quotation marks, quality specialist or automation tester, automation tester, and then on Selenium, and SAP HANA, and Sybase, and PostgreSQL. PostgreSQL. సో ఇట్లా ఒకసారి ట్రై చేయండి. సో మనం రాసే ప్రాబ్లం బట్టి మనకు ఎంత వీలైతే మోర్ ఆర్ ఎక్కువ యూజ్ చేయాలి. ఆర్ ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత ఎగ్జాక్ట్గా మనకు బూలియన్ సెర్చ్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఈ రెండు మోడల్లో ట్రై చేయండి. స్కిల్స్ ఈ విధంగా మీ ఓన్గా మీకు ఈ రకాలుగా అన్ని విధాలుగా మీరు ట్రై చేస్తే ఆ విధంగా మనకు ఎన్ని రకాలైనా రావచ్చు. ప్రాబబిలిటీ ఎక్కువ యూజ్ చేయాలి. ఇక్కడ ఆర్ అనేదాన్ని ఎక్కువ యూజ్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అక్కడ ఇచ్చిన స్కిల్స్ని బట్టి మన ఓన్ వేలో రాయాలి. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ నేను ఈ స్కిల్స్ ఇచ్చాను. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెండర్ ఫేసింగ్, supplier financing or factoring, reverse factoring, and accounts payable and receivable management, dealer financing and capital financing, mandator skills ఇచ్చాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు సార్, మన ఓన్ వేలో ఎలా రాయొచ్చు? vendor financing then vendor financing bracket తీసేద్దాం. అక్కడ and supplier financing or factoring or reverse factor. ఇక్కడ ఓపెన్ చేద్దాం బ్రాకెట్. సప్లయర్ ఫైనాన్సింగ్ కొటేషన్ మార్క్స్ ఆర్ factoring, reverse factoring. Factoring or reverse ఫ్యాక్టరింగ్ ఆల్రెడీ రాశాం కాబట్టి రివర్స్ రాదు. రివర్స్ అనేది మాత్రం పెడతాం. అక్కడ రివర్స్ దెన్ క్లోజ్ ద బ్రాకెట్. అండ్ అకౌంట్స్ పేయబుల్ se pego. And receivable management, and dealer financing. Right. So ఇది ఈ బూలియన్ సెర్చ్ అంటే ఈ విధంగా రాసుకొని మనం ప్రొఫైల్స్ ను ఫెచ్చింగ్ చేస్తాం. ఇది అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో మీకు స్కిల్స్ కూడా ఇంకా 2 నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓన్లీ స్కిల్స్ ఇస్తాను. సో మీ అంటే నెక్స్ట్ మీకు ఒకవేళ ప్రాక్టికల్ గా మీరు అవగాహన కావాలంటే బేసిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు, బట్ ప్రాక్టికల్గా మీరు ఎవరైనా ఫ్రెషర్స్ కావాలంటే సో మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనం ఎలా రాస్తాం అనే దాన్ని బట్టి ప్రాక్టీస్ మనకు వచ్చే ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఓవరాల్ స్కిల్స్ ఒక 5 to 10 స్కిల్స్ ఇచ్చి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.